లో ఉంది అని నేనైతే భావిస్తున్నా. రోజు ఒక జీవో 2019 నుంచి రోజుకు ఒక జీవో, నెలకు ఒక చట్టం, గంటకు ఒక ప్రొసీడింగు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలని హైకోర్టుల్లో సుప్రీంకోర్టుల్లో ఎన్ని ముట్టుకాయలు వేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఇంగితం లేకుండా తయారైపోయినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ చాలా ఆశలతోటి ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ప్రతి క్షణం కూడా న్యాయస్థానాల్లో ఓడిపోతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైన పాలన కొనసాగుతుందనే ప్రతి క్షణం నిరూపించుకుంటానే ఉంది. ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మరొక్కసారి మనకి కళ్ళకి కట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గకరమైనటువంటి చర్యల్ని ప్రస్ఫుటంగా మనకి అర్థమయ్యే విధంగా చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అత్యంత దుర్మార్గకరమైనటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నాకు తెలిసి ఒక 400